మానసిక అత్యాచారం చాలా పెద్ద మాటే కావచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తీరు చూస్తే ఏంట్రా ఇది అన్నట్టుగానే ఉంది మాటి మాటికి సిరిని కంట్రోల్ చేస్తూ నేను ఎలా చెప్తే అలా ఉండాలి అన్నట్టుగా ఆమెపై అంత పెత్తనం చేయడం ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తుంది ఇప్పటికే షణ్ముఖ్ సిరిల ఇష్యూతో షణ్ముఖ్ టైటిల్ రోస్ కి దూరం అవుతున్నాడు సన్ని దూసుకుపోతున్నాడు కీలకమైన చివరి వారంలో కూడా షణ్ముఖ్ తీరు మార్చుకోవడం లేదు సిరి తనతో కాకుండా హౌస్లో ఉన్న మిగిలిన ఇంటి ఎవరితోనైనా క్లోజ్గా ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నాడు నీ క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నా ఇద్దరితో ట్రాక్ నడుపుతుందని బయట దరిద్రంగా వెళ్తుంది అంటూ ఏదేదో ఊహించుకుంటూ సిరిపై పెత్తనం సాధిస్తున్నారు ఓవైపు ఫ్రెండ్ అంటాడు మరోవైపు ఫ్రెండ్షిప్ హగ్ అంటాడు ఆమెతోనే రొమాన్స్ చేస్తాడు ముద్దులు పెట్టించుకుంటాడు హగ్గుల విషయంలో సిరి నుంచి షర్మకు ఫుల్ సపోర్ట్ ఉండడంతో బిగ్ బాస్ హౌస్ని గబ్బు బాస్గా మార్చేశారు అయితే సిరి సన్నీతో కానీ మానస్తో కానీ కాచులతో కానీ మాట్లాడినా వాళ్ళతో సరదాగా ఉన్న షణ్ముఖ్ వింత వింతగా ప్రవర్తిస్తూ సిరి తనకే సొంతమన్నట్టుగా ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు తెగ బాధపడిపోతున్నాడు కూడా సిరి కనీసం వాళ్ళతో మాట్లాడడం పక్కన పెడితే కనీసం వాళ్ళ వైపు చూసినా నవ్వినా షణ్ముఖ్ తట్టుకోలేకపోతున్నాడు పదే పదే సిరిని తిడుతూ ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఆమెను టార్చర్ చేస్తున్నాడు ఎంతలా అంటే ఆమె బాత్రూంలోకి లోకి తల గోడకేసి కొట్టుకునేంతగా సిరిని టార్చర్ చేస్తున్నాడు షణ్ముఖ్ అయితే వీటన్నిటిపై స్పందిస్తూ మాధవిలత లత ఫేస్బుక్ లో షాకింగ్ పోస్ట్ పెట్టింది బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ ను చూస్తున్న మాధవిలత ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది అయితే సన్నీకు సపోర్ట్ గా పోస్టులు పెడుతూ షణ్ముఖ్ సిరియల్ ను ఓ రేంజ్ లో తిట్టేస్తుంది అయితే సిరిపై షణ్ముఖ్ మానసిక అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన మాధవిలత సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులను ఆశ్రయిస్తానంటూ బిగ్ బాస్ టీంకి కి వార్నింగ్ ఇచ్చింది కోస్ట్ నాగార్జున పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది మాధవి లత ఏమయ్య బిగ్ బాస్ సిగ్గులేని టీం ఏందయ్యా ఇది ఆ బిగ్ బాస్ ఒక ఆడపిల్లని బానిసను చేసి నవ్వకూడదు ఏడవకూడదు వంగకూడదు కూర్చోకూడదు అని మానసిక అత్యాచారం చేస్తుంటే ఎవడో పిల్లాన్ని ఇంకొకడు డామినేట్ చేస్తుంటే వీకెండ్ లో ఊపుకుంటూ వచ్చిన మా నాగ్మామ ఏమో అబ్బాయి ఏంట్ర అంటూ వగలిపోయి వాళ్ళ అమ్మ వద్దు అన్న హగ్గులిప్పిస్తూ మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జునని కూడా దిగదర్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన కూతుర్ని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో మా నాగమామ అసలు ఈ అరాచకం ఏంటండి ఇలాంటి విధవలకు బిగ్ బాస్ హౌస్లో చోట వాడికి కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ని కూడా తగలబెట్టండి ఇలాంటి వాడికి కిరీటం పెడితే మీ బిగ్ బాస్ కొంపకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నెక్స్ట్ మినిట్ మొత్తం తగలబడిపోతుంది చూడండి అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు యూత్లో హక్స్ అండ్ కిసులు తప్పే కదా పక్కోడు పిల్లాన్ని హక్ చేసుకోవచ్చు అంటున్నారు నాతో వాదిస్తున్నారు తప్పేంటని స్నేహ ముసుగులో కామకలాపాలు చూడలేకపోతున్నాం మీ బిగ్ బాస్ టీమ్ చివరి ఎపిసోడ్ చూసి మీరు తీసుకునే నిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షోపై డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేస్తారు హైకోర్టు కూడా వెళ్తాను ఇది జోక్ కాదు చాలా సీరియస్ గా చెప్తున్నా టైం పాస్ కి టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి పేరెంట్స్ తో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది చెవిపై మెడపై పై ముద్దులు పెట్టుకుంటుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంది అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఈ బిగ్ బాస్ ఉంది బిగ్ బాస్పై వరస్ట్ టీం ని తగలపెట్టండి సార్ వరస్ట్ హోస్ట్ అంటూ ఏకీ పారేసిన మాతవీలత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి